వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. మార్చి 16న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కర్ణ కుమార్. నేటితో ముగిసిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, ఇంటర్ పబ్లిక్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించామన్న డివిఈఓ సయ్యద్ మౌలా. పేదవాడి సొంతింటి కల సాకారం చేసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్, నగర మేయర్ అముద. వార్తల్లోని వివరాలు. మార్చి 16న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కరుణ కుమార్ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జడ్జి మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్రంతో పాటుగా 13 మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 37 బెంచ్ల ద్వారా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశం మామూలుగా కోర్టులలో తీర్పు చెప్పినప్పుడు ఒకరు విజయం సాధిస్తే మరొకరు అపజయం అవుతారని, దీనికి విభిన్నమైన రీతిలో లోక్ అదాలత్ లో కక్షిదారులు మధ్యవర్తిత్వం ద్వారా మాట్లాడుకోవడంతో వివాదాన్ని సున్నితంగా పరిష్కారం చేసుకోవడం జరుగుతుందన్నారు. రాజ్యాంగం ప్రజలకు కల్పిస్తున్న సమన్యాయం, సామాజిక న్యాయం, సత్వర న్యాయం కోసం గౌరవ సుప్రీంకోర్టు వారు అనేక సందర్భాలలో కక్షిదారులకు సత్వర న్యాయం అందుటకు లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతోందన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు ఆధ్వర్యంలో శనివారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 37 బెంచ్ల ద్వారా 1500 కేసులను రాజీ చేయుటకు గుర్తించడం జరిగిందని, ముందస్తుగానే ఫ్రీ లోక్ అదాలత్ బెంచ్ల ద్వారా మధ్యవర్తిత్వం జరిపి 400 కేసులు పరిష్కారం చేయడం జరిగిందన్నారు. లోక్ అదాలత్లో భూ సమస్యలు సివిల్, క్రిమినల్, ఎక్సైజ్, బ్యాంక్స్, ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలు, బీమా సంస్థలు, చెక్ బౌన్స్, బిఎస్ఎన్ఎల్, ఎంవిఐ మరియు భార్యాభర్తలకు సంబంధించి కేసులు పరిష్కారం చేసుకోవచ్చునని తెలిపారు. శనివారం జిల్లాలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో న్యాయమూర్తులు, న్యాయవాదులు, రెవెన్యూ, పోలీసు, బ్యాంక్ అధికారులు, చిట్ ఫండ్ కంపెనీలు, బీమా సంస్థ ప్రతినిధులు, కక్షిదారులు పాల్గొని జిల్లాలో ఎక్కువ కేసులు పరిష్కరించి చిత్తూరు జిల్లాను రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉండేలా సహకరించాలని తెలిపారు. రేపు జరగబోయే జాతీయ లోక్ అదాలత్ అంటే 13/3/2024 జరగబోయే జాతీయ లోక్ అదాలత్ని మన చిత్తూరు జిల్లా అంతా కూడా వాస్తవ్యులందరూ కూడా దీన్ని ఈ యొక్క విధానాన్ని ఉపయోగించుకుని మీ కేసులు ఏవైతే ఉన్నాయో సివిల్, క్రిమినల్ తగాదాలు, ఈ క్రిమినల్ తగాదాలు కూడా మనకి చట్టం చెప్తున్నట్టుగా చట్టంలో ఏదైతే ఉందో ఆ సెక్షన్ల వరకు మనం రాజీ చేసే ప్రక్రియని మనం చేపడుతున్నాం. అయితే ఇక్కడ ఈ సివిల్ క్రిమినల్ కేసెస్లో భాగంగానే మనం ఏం చేస్తామంటే ఎక్సైజ్ కేసులు కూడా అంటే సారాయి కేసులు, సారాయి అంటే ఐ మీన్ నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కర్, డ్యూటీ పెయిడ్ లెక్కర్ సంబంధించి మరి గతసారి ఇచ్చినటువంటి కమిషనర్ గారు ఇచ్చిన, ఎక్సైజ్ కమిషనర్ గారు ఇచ్చిన ఆ ఉత్తర్వుల మేరకు మనం ఏమేమైతే కేసెస్ని కాంపౌండ్ చేయొచ్చో ఆ కేసుల్ని మనం రాజీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. వీటితో పాటు ఎంవీఓపీస్ అంటే మోటార్ వెహికల్ ఒరిజినల్ పిటిషన్స్, అలాగే ఈపీలు ఎగ్జిక్యూషన్ పిటిషన్స్, అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ ఒరిజినల్ పిటిషన్స్, లేబర్ డిస్ప్యూట్స్, ఇలా రకరకాల కేసుల్ని ఏమైతే రాజీ చేయొచ్చో, మరి ముఖ్యంగా నేను ఇక్కడ మన చిత్తూరు ప్రజలందరినీ కోరేది, విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాజీ చేసుకునే ఆవశ్యకత ఎంతైనా ఉందని అనుకుంటాను. ఈసారి డిఎల్ఎస్ఏతో పాటు 13 మండల లీగల్ సర్వీస్ కమిటీస్ కూడా మనం జిల్లా అయితే మన జ్యుడిషియల్ జ్యూరిస్డిక్షన్ ఏమో పాత చిత్తూరు, ఇప్పుడు తిరుపతి, చిత్తూరు అండ్ అన్నమయ్య జిల్లాల్లో కొన్ని పార్ట్స్ మన చిత్తూరు పాత కోర్టు జ్యూరిస్డిక్షన్ ఉన్నాయి. ఈ జిల్లాల్లో 37 బెంచ్ల్ని మేము నియమించి 37 బెంచ్ల ద్వారా ఈ యొక్క కేసుల్ని రాజీ చేసే ప్రక్రియని మనం
చేపట్టబోతున్నాం. కాబట్టి మా విశ్వాసం ఏంటంటే ఇంచుమించు ఈసారి పెండింగ్ కేసులు 1500 వరకు సుమారుగా పోతాయని అనుకుంటున్నాం. ఈ పాటికే మేము 400 కేసుల్ని ఈ యొక్క ప్రీ లోకాయుక్త బెంచెస్ ద్వారా సెటిల్ చేసాం. ప్రీ లోకాయుక్త బెంచెస్ విజయవంతంగా సాగింది. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఈ పాటికి మేము 240 ఒక ప్రీ లోకాయుక్త బెంచెస్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. ప్రీ లోకాయుక్త సిట్టింగ్స్ని కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మనకి ఏవైతే మీరు రేపంతా కూడా ఉదయం 10 గంటల నుంచి కూడా ఈ యొక్క ఈ రాజీ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఉపయోగించుకుని జిల్లాలో 1500 కేసుల వరకు అవుతాయన్న ఆశాభావాన్ని మేము ఏదైతే వ్యక్తం చేస్తున్నామో అదంతా కూడా ఖచ్చితంగా మీరు ఈ లోకాల ప్రాసెస్లో పాల్గొని విజయవంతం చేస్తారని అనుకుంటూ, ఇంకోటి ఏంటంటే బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఇలా వేసే కేసులు కూడా, అంటే ముందస్తు లిటిగేషన్ కేసులు కూడా మేము చేపడుతున్నాం కాబట్టి ఆ ముందస్తు లిటిగేషన్ కేసులు కూడా మీరు వచ్చి రాజీ చేసుకొని మీకు బ్యాంకర్స్కి, మీకు ఫైనాన్షియల్ కంపెనీస్కి, మీకు మిగతా వ్యక్తులకి, లేకపోతే మీకు రెవెన్యూకి ఉన్నటువంటి విషయాలను కూడా ఆ రాజీ ప్రక్రియ ద్వారా రాజీ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాం. ఈ మధ్య మేము ఒక మధ్యవర్తిత్వం ద్వారా ఇంచుమించు ఒక కాంట్రాక్టర్కి ఒక కార్పొరేషన్కి మధ్యలో ఒక వివాదాన్ని, ఇంచుమించు కొన్ని కోట్ల రూపాయల వివాదాన్ని, 25 లక్షల రూపాయలకి మేము దాన్ని సెటిల్ చేయడం కూడా అయిందని మీకు తెలియజేస్తూ, కాబట్టి ఈ ప్రక్రియ అన్నది చట్టపరమైన ప్రక్రియ కాబట్టి లోకాదాలత్లో ఏ అవార్డు పాస్ చేసినా అది ఈక్వలెంట్ సివిల్ డిగ్రీ కాబట్టి, అదే క్రిమినల్ కేసులో అయితే అది ఈక్వలెంట్ ఎక్విటల్ అన్నది మర్చిపోకుండా మీ అందరూ పాల్గొనండి. మాకు సహకరిస్తున్నటువంటి మరి మా న్యాయవాద మిత్రులకి, పోలీస్ సోదరులకి, సోదరిమణులకి, అట్లానే రెవెన్యూ సోదరి సోదరిమణులకి, మరి ముఖ్యంగా 3 జిల్లాల కలెక్టర్లకి, 3 జిల్లాల ఎస్పీలకి, మిగతా యంత్రాంగం అంతటికీ కూడా మేము ఎప్పుడు కూడా కృతజ్ఞతాభావం వ్యక్తం చేస్తూ మా జిల్లా జడ్జి గారు అయినటువంటి శ్రీశ్రీ భీమారావు గారి ఆధ్వర్యంలో ఈ విజయవంతమైన ప్రక్రియ ఖచ్చితంగా జరుగుతుందని. పేదవాడి సొంత ఇంటి కళ సాకారం చేసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని నగర మేయర్ రముదాన్, డిప్యూటీ మేయర్లు చంద్రశేఖర్, రాజేష్ కుమార్ రెడ్డి తెలిపారు. చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలో పూనేపల్లి వద్ద నిర్మించిన టిట్కో గృహ సముదాయాల్లోని గృహాల గృహ ప్రవేశాల కార్యక్రమం శుక్రవారం ఉదయం ఘనంగా జరిగింది. నగర మేయర్ రముదా, కమిషనర్ అరుణ, డిప్యూటీ మేయర్లు చంద్రశేఖర్, రాజేష్ కుమార్ రెడ్డిలు లబ్ధిదారులతో కలిసి గృహాలను ప్రారంభించారు. తోరణాలు కట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించి సాంప్రదాయ బద్ధంగా గృహ ప్రవేశాలు చేశారు. గృహాలకు సంబంధించిన పట్టా, ఇంటి తాళాలను సంబంధిత లబ్ధిదారులకు పంపిణీ చేశారు. లబ్ధిదారులు వారి గృహాల్లో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ రముదా మాట్లాడుతూ, అన్ని సౌకర్యాలతో నిర్మించిన టిట్కో గృహ సముదాయాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గృహ సముదాయంలో విద్యుత్ సౌకర్యం, రోడ్డు, డ్రైనేజీ కాలువలు, ఎస్టిపి ప్లాంట్, నీటి శుద్ధి కేంద్రము వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంటి తాళాలు పొందిన లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టిట్కో ఈఈ వెంకటముని, సిఎంఎం గోపి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ మంచి మాకు మంచి కార్యక్రమము, ఈ లాస్ట్ టైంలో మాకు అందరికీ ఇల్లు ఇచ్చినందుకు మరి పేదవాళ్ళకు మేము చాలా సంతోషపడుతున్నాం. మున్సిపల్ కమిషనర్ గారు, మేయర్ గారు, తర్వాత నాతోటి డిప్యూటీ మేయర్, ఇక్కడ హౌసింగ్ డిపార్ట్మెంట్ డిఈ గారు, మళ్ళీ ఏఐ గారు, అందరూ కూడా బృందం అంతా కూడా ఇవాళ చాలా రోజులు కష్టపడి వీటన్నిటిని కూడా ఒక రూపుదిద్ది ఈ యొక్క హౌసింగ్ కాలనీని బాగా డెవలప్ చేయడం జరిగింది. ఇవాళ మంచి రోజుగా చూసి ప్రతి ఒక్కరు కూడా కలిసి ఈ యొక్క పేదవారికి ఇల్లుని వచ్చి పట్టాలు ఇచ్చి, వాళ్ళకి ఇంటి బీగాలు ఇచ్చి, వాళ్ళతో దాంతోపాటు వాళ్ళకి చీర, జాకెట్స్ అన్నీ కూడా పసుపు కుంకుమ అంతా ఇచ్చి మహిళలకి అందరినీ కూడా ఆదరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేదు. చంద్రబాబు నాయుడు చేయని పనిని ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేదలు సంతోషిస్తూ ఇవాళ ఒక కుటుంబ సభ్యురాలుగా ప్రతి ఒక్క మహిళను చూస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషిస్తూ ప్రతి ఒక్కరు గృహప్రవేశం చేస్తూ ఇవాళ పూజలు జరిపి వాళ్ళు ఒక పండగ వాతావరణంతో ఇంటిని గృహప్రవేశం చేసుకోవడం జరిగింది. ఇటువంటి సమయంలో మేమందరూ కూడా భాగస్వామ్యులు అవడానికి గర్విస్తూ అందరూ సంతోషిస్తున్నాము.
ఇది అందరూ కూడా ఇల్లును సంతోషంగా ఉండి మీరందరూ కూడా మీ ఫ్యామిలీతో మంచి ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంతో జరపాలని సంతోషిస్తున్నాను. అందరికి నమస్కారం. ఈరోజు 2800 పైచలకు ఇండ్లు పేదవారికి గృహప్రవేశానికి అవకాశం కల్పించిన మన జగనన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇల్లు అనేది చాలా ఇంపార్టెంటు, మరి సొంత ఇల్లు అంటే అది చాలా పెద్ద కళ. పేదవాళ్ళకి చాలామంది సొంత ఇల్లు గురించి ఆలోచిస్తూ చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనకు పూర్వము. అలా బాధపడకూడదనే కాన్సెప్ట్తో సొంత ఇల్లు కావాలని జగనన్న పెద్ద సంకల్పం తీసుకొని ఈరోజు అందరికీ ఇస్తున్నారు. ఆ కార్యక్రమంలో మేము భాగస్వామ్యం కావడం మాకు చాలా గర్వంగా ఉంది. వచ్చిన అందరూ వాళ్ళ ఇల్లును ఆక్యుపై చేసుకొని పిల్లబాబులతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ నుంచి జరుగుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. ఇది వరకు జరిగిన అన్ని పరీక్షలకు సంబంధించి మార్క్ ప్రాక్టీస్కు పాల్పడుతూ పట్టుబడ్డ మొత్తం 12 విద్యార్థులు డీబారయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం డీవీఈఓ సయ్యద్ మౌలా మీడియాతో మాట్లాడుతూ, శనివారంతో పాటు ఈ నెల 20వ తేదీన జరిగే వొకేషనల్ పరీక్షలతో పరీక్షల నిర్వహణ ప్రక్రియ పూర్తిగా ముగుస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలను విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా రాసినట్లు తెలిపారు. చిత్తూరు నగరంలోని పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతుందన్నారు. స్పాట్ వాల్యుయేషన్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. 50 సెంటర్లో చిత్తూరు జిల్లాలో 50 సెంటర్లో పరీక్షలు జరిగినాయి. అన్ని సెంటర్లో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులతో అన్ని సౌకర్యాలతో ఎగ్జామినేషన్ చాలా ప్రశాంతవంతంగా జరిగినాయి. ఈ పరీక్షలు ప్రారంభానికి ముందు మన గౌరవనీయులైన కమిషనర్ సార్ గారు, కమిషనర్ సార్ గారు విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంత మనస్తత్వంతో రాయాలనే ఉద్దేశంతో ముందుగా అధ్యాపకులకు అనేకమైన ట్రైనింగ్స్ ఇచ్చారు. విద్యార్థులు ప్రతి కళాశాలల్లో ఒక అధ్యాపకుని ఎంపిక చేసుకొని వాళ్ళ కౌన్సిలర్గా, అంటే ఎలాంటి మానసిక ఒత్తిడులు విద్యార్థులకు వచ్చినా వాళ్ళు పరిష్కరించే విధంగా వాళ్ళు ఒక లెక్చరర్ని నియమించారు. విద్యార్థులు సంతోషంగా పరీక్ష హాల్లో ప్రవేశించి సంతోషంగా వెలుపలికి రావాలని మన గౌరవనీయులైన కమిషనర్ సార్ యొక్క ఉద్దేశము. ప్రశాంతమైన అన్ని ఫెసిలిటీస్ కలుపుకొని ప్రశాంతంగా విద్యార్థులు రాయాలని మన గౌరవ కమిషనర్ సార్ యొక్క ఉద్దేశము. దాని ప్రకారమే మన సిబ్బంది, పరీక్ష నిర్వహించు సిబ్బంది అందరూ పరీక్షలను నిర్వహించారు. చిత్తూరు జిల్లా పూర్తిలో 12 విద్యార్థులు మాల్ ప్రాక్టీస్లో బుక్ అయినారు. మిగతా విద్యార్థులు అందరూ ప్రశాంతంగా పరీక్షలు వ్రాశారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా విద్యార్థులందరూ ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు సక్రమంగా సంతోషంతో రాశారు. వాళ్ళు సంతోషంగా రాయాలనే ఉద్దేశంతో ప్రతి పరీక్ష హాల్లో విద్యార్థులు 5 నిమిషాలు ముందు, పరీక్ష ప్రారంభానికి ముందు 5 నిమిషాలు మెడిటేషన్, ఊపిరి బాగా పీల్చుకొని మెడిటేషన్ చేయాలని కూడా తర్ఫీదు ఇచ్చారు. దాని ప్రకారం విద్యార్థులు ప్రశాంతమైన మనస్తత్వంతో పరీక్షలు వ్రాసినారు. ఈ నెల 17 గ్రూప్ 1 పరీక్షలు జిల్లాలో 3 కేంద్రాలలో నిర్వహించబడతాయని, ఈ పరీక్షల నిర్వహణకు అత్యంత పగడ్బందిగా ఏర్పాట్లను పూర్తి చేయడం అయిందని డిఆర్ఓ పుల్లయ్య పేర్కొన్నారు. శనివారం డిఆర్ఓ ఛాంబర్లో జిల్లాలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై సి సెక్షన్ సూపరింటెండెంట్ గుణశేఖర్ రెడ్డి, ఏపీపీఎస్సి సెక్షన్ ఆఫీసర్ అమ్మాజీ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నాగలక్ష్మితులతో కలిసి వైద్యం, ఏపీఎస్ఆర్టీసీ, పోలీస్ తదితర శాఖల అధికారులతో డిఆర్ఓ సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ పుల్లయ్య మాట్లాడుతూ, జిల్లాలో 2517 అభ్యర్థులు 3 పరీక్షా కేంద్రాలైన ఎస్విసెట్, ఆర్వీఎస్ నగర్, సీతమ్స్ కాలేజీ, చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కళాశాల చిత్తూరులో పరీక్షలు రాయనున్నారని తెలిపారు.
గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి పేపర్ 1 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పేపర్ 1 పరీక్షల కొరకు అభ్యర్థులను ఉదయం 9 గంటల నుండి 9:45 వరకు, పేపర్ 2 కొరకు మధ్యాహ్నం 1 గంట నుండి 1:45 వరకు మాత్రమే పరీక్షా కేంద్రాలలోకి అనుమతించడం జరుగుతుందని, క్షణం ఆలస్యమైన అనుమతి ఉండదని అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. పరీక్షకు హాజరు సమయంలో ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డులను తమ వెంట తీసుకురావాలని తెలిపారు. పరీక్షల నిర్వహణ పర్యవేక్షణ కొరకు లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లను ఏర్పాటు చేయడం అయిందన్నారు. ఈ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాల మేరకు సీసీ కెమెరాల నియంత్రణలో ఈ పరీక్షలు నిర్వహించబడతాయని అన్నారు. పరీక్షా సమయం పూర్తయ్యే వరకు అభ్యర్థులు హాల్ నుండి బయటకు వెళ్లడానికి అనుమతి ఉండదని తెలిపారు. పరీక్షా సమయంలో పరీక్షా కేంద్రాలలో విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేలా విద్యుత్ శాఖ అధికారులు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఉండేలా, పోలీస్ అధికారులు అభ్యర్థులకు కావలసిన ఓఆర్ఎస్ ప్యాకెట్, ఇతర వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసేలా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను పరీక్షా కేంద్రాలకు సమయానికి అభ్యర్థులు చేరుకునేలా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రంలోకి హాల్ టికెట్, బాల్ పెన్ను మాత్రమే అనుమతించడం జరుగుతుందని, పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు, డిజిటల్ ఫోన్లు, ఇతర సాంకేతిక పరమైన వస్తువులను అనుమతించాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల సమయంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయించి 144 సెక్షన్ చేయాలని తహసీల్దార్లను ఆదేశించడం అయిందన్నారు. అభ్యర్థుల కొరకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షా కేంద్రాల వివరాలు, పరీక్షా సమయం తదితర వివరాల సందేహాల నివృత్తికి కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 9491077356 ఫోన్ నెంబర్కు సంప్రదించవలసి ఉంటుందన్నారు. ఈ సమావేశానికి ట్రాన్స్కో జేఈ దేవప్రకాష్, ఆర్టీసీ చిత్తూరు డిఎం కృష్ణమూర్తి, వైద్య శాఖ అధికారి రాజారావు, ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి, కలెక్టరేట్లోని సంబంధిత సెక్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని కమిషనర్ అరుణ చెప్పారు. శుక్రవారం స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0లో స్వచ్ఛతా మార్గదర్శక్ ప్రోగ్రాం శిక్షణ కార్యక్రమాన్ని కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శుల పాత్ర ఎంతో కీలకమన్నారు. 2016 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ జాతీయ హరిత ట్రిబ్యునల్ మార్గదర్శకాలపై పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలన్నారు. తడి పొడి వ్యర్థాలను వేరువేరుగా సేకరించడం, ప్లాస్టిక్ నిషేధం, ఘన వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. పూర్తిస్థాయి అవగాహన ఉంటేనే ప్రజలకు తెలియజేసి వారిని చైతన్యవంతులు చేయగలరని చెప్పారు. శిక్షణ కార్యక్రమంలో అన్ని అంశాలపైన అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ MHO చిన్నయ్య, AIIL SG ప్రతినిధులు కేత్న అతుల్, రాజేష్, శానిటరీ ఇన్స్పెక్టర్లు లోకనాథం, నరసింహ, వార్డు పర్యావరణ పారిశుద్ధ్య కార్యదర్శులు, మేస్త్రీలు పాల్గొన్నారు. జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అధికారులు, సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతంగా నిర్వహిద్దామని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జెడ్పీ సమావేశపు హాల్ నందు 2024 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పీఓలు పోలింగ్ రోజు నిర్వహించవలసిన బాధ్యతలపై శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అధికారులు, సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతంగా నిర్వహిద్దామన్నారు. భారత ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు పోలింగ్ రోజున పీఓ విధులు నిర్వహించాలన్నారు. పీఓ ఎన్నికలు సక్రమంగా నిర్వహించడానికి పీఓ హ్యాండ్ బుక్ ను పూర్తిగా చదివి అర్థం చేసుకుంటే మీరు చాలా సులువుగా ఎన్నికలు నిర్వహించగలరన్నారు. ఉదయం 5:30 మాక్ పోలింగ్ ను రాజకీయ పార్టీల ఏజెంట్లచే 50 ఓట్లు మాత్రమే వేయించాలన్నారు. మాక్ పోల్ చేయకుండా పోలింగ్ ప్రారంభించకూడదని, ఉదయం 7 గంటల కల్లా పోలింగ్ ప్రారంభించాలన్నారు.
పోలింగ్ కేంద్రంలోకి ఎలాంటి ద్రవ పదార్థాలు, మారిన ఆయుధాలు మీడియా అనుమతి లేదన్నారు. పీఓ డైరీ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి 3 కాపీలు తయారు చేయాలన్నారు. మీకు కేటాయించిన నియోజకవర్గంలో 6 ఆధ్వర్యంలో 2 విడత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. మీకు అందరికీ ఫామ్ 12 ఇవ్వడం జరుగుతుందని, దీనితో పాటుగా మీ ఓటర్ ఐడి కార్డు, పీఓగా డ్యూటీ కాపీని, జిరాక్స్ కాపీలు తీసుకొని రావాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి డ్రాప్ బాక్స్లో పోస్టల్ బ్యాలెట్ వేయవచ్చునని తెలిపారు. పీఓలు, ఏపీఓలు, ఇతర పోలింగ్ సిబ్బంది పీఓలు, ఏపీఓలు, ఇతర పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రానికి వెళ్లే ముందు రోజు డిస్పాచింగ్ కేంద్రం నందు తిరిగి ఈవీఎంల అప్పగించే వరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఈసీఏ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగుల ఎన్నికల విధులు వేయడం జరిగిందన్నారు. గర్భవతులకు, బాలింతలకు, నడవలేని వారికి, డయాలసిస్ క్యాన్సర్ పేషెంట్లకు మాత్రమే ఎన్నికల్లో మినహాయింపు లేదన్నారు. ఈ సందర్భంగా మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్ సౌందర్ రాజన్, ఉమామహేశ్వర్ రెడ్డి, మాధవయ్య ఎన్నికల ప్రక్రియ గురించి పీఓలకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి, డిప్యూటీ కలెక్టర్ శివయ్య, పీఓలు పాల్గొన్నారు. శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. విఘ్ననాథుడి దర్శనానికి వచ్చిన వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి అనంతరం మూషిక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ చిన్నయ్య, చిత్తూరు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాణి వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్ విఘ్నేష్, చిత్తూరు కోర్టు సిబ్బంది, ఐరాల రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.